స్టోరీస్ రామచంద్రాపురం అనే ఊరిలో సీతమ్మ అనే ఒక ఆమె ఉంది ఆమె కుమారుడు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆ ఊరిలో ఓ రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు ఓ రోజు తల్లి కొడుకులు వాళ్ళింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే నాన్నా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పరా అదేంటమ్మా కొత్తగా నా ఇష్టం గురించి అడుగుతున్నావు నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదన్నానా అయినా నాకేం కావాలో నాకేది బావుంటుందో నాకంటే నీకే బాగా తెలుసమ్మా నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా ఈ కాలంలో పిల్లలందరూ పెద్దలతో పని లేకుండా ఎవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్లు ప్రేమ పెళ్లిలు చేసుకుంటున్నారు కాని నువ్వు మాత్రం అంతా మా అమ్మ ఇష్టమే అంటున్నావు నేను చాలా అదృష్టవంతురాల్ని అదృష్టం నీది కాదమ్మా నాది నా చిన్నప్పుడే నాన్న చనిపోయినా నేనే జీవితంగా బతికావు కూలీనాలీ చేసి కష్టపడి నన్ను చదివించావు నువ్వు పస్తులుండి నా కడుపు నింపావు నాకు ఎలాంటి అయితే బావుంటుందో నీకే బాగా తెలుసమ్మా ఒరే నాన్నా తల్లిదండ్రులు పిల్లలే వాళ్ల పెద్ద ఆస్తులుగా భావిస్తారు ప్రతి క్షణం వాళ్లు బాగుండాలని వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు పైకి చెప్పకపోయినా పిల్లల పెళ్లి విషయాల్లో అంతా తమ చేతుల మీదగానే జరగాలని ఆశపడతారు ఈ చాలా చాలామంది పిల్లలు అది లేదు కాని నా కొడుకు ఇంకా నా మాటే వింటున్నాడు నాకంతకంటే ఏం కావాలి నేను నువ్వు గీసిన గీతను ఎప్పటికీ దాటనమ్మా నా జీవితంలో ప్రతి నిర్ణయం నీ చేతుల మీదగానే జరుగుతుంది ఈ ఒక్క మాట చాలు నాన్న చాలా సంతోషంగా ఉంది అని సీతమ్మ శ్రీనివాస్ తలపై ప్రేమగా నిమురుతూ కళ్ల వెంట వస్తున్న ఆనంద బాష్పాలను పవిట కొంగుతో తుడుచుకుంటుంది అప్పటినుండి సీతమ్మ తన కొడుకు శ్రీనివాసుకి సంబంధాలు చూడటం మొదలు ఓ రోజు సీతమ్మ ఓ అమ్మాయితో ఏంటమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నీకు నచ్చాలా లేక మీ అమ్మా నాన్నకు నచ్చాలా జీవితాంతం కలిసి కాపురం చేసేది నేనే కదా మా అమ్మానాన్న కదా కాబట్టి ముందు నాకే నచ్చాలి సరేనమ్మా మళ్ళీ కబురు చేస్తాను అని అక్కడి నుండి మరో అమ్మాయిని చూడటానికి వెళ్తుంది ఇదిగో అమ్మాయి అబ్బాయి నీకు నచ్చాలా లేక మీ అమ్మా నాన్నలకు కూడా నచ్చాలా మా అమ్మా నాన్నకు నచ్చాలి నాకు నచ్చాలి కాకపోతే మా అమ్మా నాన్నకంటే కొద్దిగా నా ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని సమాధానం చెప్తుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులతో సీతమ్మ సరే నేను కబురు పెడతానండి అని చెప్పి మరో అమ్మాయిని చుట్టానికి వెళ్తుంది ఏంటమ్మాయి అబ్బాయి ఎవరికి నచ్చాలి నీకా మీ అమ్మా నాన్నకా ఇద్దరికీ నచ్చాలి ఏ ఒక్కరికి నచ్చకపోయినా నేను చేసుకోను అని సమాధానం చెప్తుంది మూడో పెళ్లి కూతురు సీతమ్మ నిరాశగా అక్కడి నుండి కూడా తిరిగి ఇంటికి బయలుదేరుతుంది తనలో తాను నేను కోరుకున్నట్టు ఒక్క అమ్మాయి కూడా లేదు మా కాలంలో ఆడపిల్లలు అస్సలు నోరెత్తి మాట్లాడేవారే కాదు అంతా అమ్మా నాన్న ఇష్టం అనేవారు కాని ఈ కాలం పిల్లలు అంతా వాళ్ళిష్టమే అయిపోయింది అని అనుకుంటూ మార్గమధ్యలో లంగా ఓణి కట్టుకొని బారెడు జడతో లక్షణంగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుండటం చూస్తుంది ఆహా ఎంత లక్షణంగా ఉంది ఈ అమ్మాయి నా కొడుక్కి సరైన జోడి కాని ఈ అమ్మాయి కూడా అందరిలా నా ఇష్టం అంటుందా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని అనుకొని ఇదిగో అమ్మాయి నీ పేరేంటి నా పేరు దమయంతి చెప్పండి ఏం కావాలి ఏమీ లేదులే నాకు ఈ ఊరు కొత్త బస్టాండ్ వరకు కాస్త తీసుకెళ్తావా సరే రండి తీసుకువెళ్తాను అని ఇద్దరూ బస్టాండ్ వైపుకి నడుస్తూ ఉంటారు దమయంతి బొట్టు మాట తీరు నడక అంతా పరీక్షగా గమనిస్తూ ఉంటుంది సీతమ్మ ఆ అమ్మాయి సీతమ్మకు బాగా నచ్చుతుంది అమ్మాయి చూస్తుంటే నీకింకా కానట్టుంది అవునండి నేను పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాను నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు నా దగ్గర చాలా మంచి సంబంధాలున్నాయి నీకు చూసిపెడతాను అవన్నీ నాకు తెలియదండి అంతా మా అమ్మ నాన్న ఇష్టం వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లని చేసుకుంటాను ఆ మాట సీతమ్మ చెవిన పడగానే ఆమె కళ్ళు మెరుస్తాయి అదేంటి నీకంటూ ఒక ఇష్టం లేదా నా దగ్గర చాలామంది అబ్బాయిల ఫోటోలున్నాయి నీకు చూపిస్తాను వాళ్లలో ఎవరు నచ్చారో చెప్పు వద్దండి నేను ఏ ఫోటోలు చూడను నా పెళ్లి విషయంలో అంతా మా అమ్మ నాన్న ఇష్టమే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లను చేసుకుంటాను కావాలంటే మీరు వాళ్లతో మాట్లాడండి అని సమాధానం చెప్తుంది దమయంతి సీతమ్మ పట్టరాని ఆనందంతో నేను వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే నాకు కరెక్ట్ కోడలు నా కొడుక్కి సరైన జోడి అని అనుకుంటుంది సరేనమ్మా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు మీ అమ్మానాన్నతో నాన్నతో మాట్లాడాలి అలాగేనండి అని దమయంతి సీతమ్మను వాళ్ల ఇంటికి తీసుకువెళ్తుంది అమ్మా నాన్న ఈవిడ ఎవరో పెళ్లిళ్ల పేరమ్మంట దారి మధ్యలో కలిసింది మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటే తీసుకొచ్చాను నేను లోపలికి వెళ్లి కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది దమయంతి ఏమండి మీ అమ్మాయి చెప్పినట్టు నేను పెళ్లిళ్ల పేరమ్మని కాదు మా అబ్బాయికి సంబంధం కోసం వెతుకుతుండగా మీ అమ్మాయి కనిపించింది మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి మా అబ్బాయి ఫోటో చాలా మంచివాడు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు మీరు సరే అంటే మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం ఇంతలో కాఫీ తీసుకొని వస్తుంది దమయంతి కాఫీ తీసుకోండమ్మా వద్దులేండి గతికితే అతకదంటారు కదా దమయంతి ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది అమ్మా దమయంతి ఈవిడ నీకు కాబోయే అత్తగారు చాలా సంతోషమండి మీ అంగీకారాన్ని ఈ విధంగా తెలియజేసినందుకు ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి సీతమ్మ కొద్ది రోజుల తర్వాత మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపిస్తుంది కొత్త కోడలు ఇంటికి వస్తుంది ఓ రోజు కోడలు దమయంతి సోఫాలో కూర్చొని పూలమాల కడుతూ ఉంటుంది సీతమ్మ బయట నుండి ఇంటికి వస్తుంది అది చూసుకోకుండా తన పనిలో తానుంటుంది దమయంతి సీతమ్మకి కోపం వస్తుంది మనిషి నట్టింట్లోకొచ్చేంతవరకు కూడా ఎవరొచ్చారో గుర్తించలేనంత పరధ్యానంగా ఉన్నావా పూలమాల కడుతూ చూసుకోలేదత్తయ్యా అడిగిన దానికి సమాధానం చెప్పటం వచ్చు అత్తగారి ముందు కూర్చోకూడదని తెలీదా నన్ను చూసికూడా పైకి లేవటం లేదు క్షమించండి అత్తయ్యా మీతో మాట్లాడుతూ మర్చిపోయాను అని పైకి లేస్తుంది దమయంతి అలా ఎలా మర్చిపోతావు ప్రతిదీ నేనే చెప్పాలా దమయంతి మౌనంగా ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంటుంది ఇంకా నిలబడే ఉన్నావు బయటికి వెళ్ళి వచ్చిన మనిషికి ఇంటికి రాగానే ఇవ్వాలని కూడా తెలీదా ఏం నేర్చుకున్నావు నువ్వు కోడలు దమయంతి గబగబా వెళ్ళి గ్లాసులో మంచినీళ్లు తీసుకొని వస్తుంది అంత నిండుగా తేకపోతే ఏం చూడు గ్లాసులో నీళ్లు ఒలికి కింద పడిపోతున్నాయి చూసుకోకుండా కాలు పెడితే కిందపడి చచ్చేది నేనే కదా వెళ్ళి తుడు మళ్ళీ అది కూడా చెప్పాలా అబ్బబ్బా పొద్దున లేచిన దగ్గర్నుండి పడుకునే వరకు ఎలా చెయ్యాలో చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలి అని విసుక్కుంటుంది సీతమ్మ దమయంతి కింద పడ్డ నీళ్లను తుడుస్తూ మనస్సులో పుట్టింట్లో నేను చేసిన పని ఎలా ఉన్నా అమ్మానాన్న ఏమీ అనేవాళ్ళు కాదు కాని అత్తింట్లో అలా కాదు కదా ఇక నుండి అత్తయ్యగారు మెచ్చుకునేలా పనిచేయాలి అని అనుకుంటూ దమయంతి లోపలికి వెళ్లబోతుంది దమయంతి ఈ గ్లాస్ ఎవరు తీసుకెళ్తారు మళ్లీ దానికి పిలవాలా ఇది కూడా నేనే చెప్పాలా దమయంతి మౌనంగా అత్తగారి దగ్గర గ్లాసు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది రోజు నుండి అత్తయ్యగారితో తిట్లు తినకూడదు ఏ పని చేసినా ఆవిడకు నచ్చేలా చెయ్యాలి అత్తయ్యగారి దృష్టిలో మంచి కోడలనిపించుకోవాలి అని అనుకొని ఆ రోజునుండి దమయంతి ఏ పని చేసినా సరే అత్తగారికి ఎలా చేస్తే నచ్చుతుందో అని ఎంతో ఆలోచిస్తూ చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఓ రోజు సీతమ్మకి సరిగ్గా నిద్రపట్టక తెల్లవారుజామున మూడు గంటలకే లేచి కూర్చుంటుంది ఈ దమయంతి ఇంకా నిద్రలేచినట్టు లేదు మా కాలంలో కోడళ్ళు అత్తల కంటే ముందే నిద్రలేచి ఇంటి పనంతా పూర్తి చేసేవారు నా కర్మ కాకపోతే ఏరి కోరి దీన్ని కోడలిగా తెచ్చుకున్నందుకు నాతోనే సుప్రభాత సేవ చేయించుకుంటుంది అని గొనుక్కుంటూ పెద్దగా కోడల్ని పిలుస్తుంది దమయంతి నిద్రమత్తులో ఆవలిస్తూ వచ్చి ఏంటత్తయ్యా పిలిచారా పిలవకపోతే బారెడు పొద్దెక్కే వరకు పడుకుందాం అనుకుంటున్నావా నీకు ఆడపిల్ల లక్షణాలు బొత్తిగా లేవు మగాడంటే కాయకష్టం చేసేవాడు కాబట్టి బారెడు పొద్దెక్కే వరకు పడుకున్నా పర్వాలేదు ఆడవాళ్లకి ఏం మాయ రోజంతా ఇంట్లో పట్టునే కదా ఇప్పుడు టైం మూడు గంటలే కదా అత్తయ్య అయ్యింది ఐదు గంటలకి లేద్దామని ఆగాను మా కాలంలో మూడు గంటలకే నిద్రలేచి అన్ని పనులు చకచకా చెక్కా చేసేవాళ్ళం అదే మనిషికి ఆరోగ్యం కూడా సరే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను వెళ్ళి పని మొదలు పెడతాను నీకన్నీ ప్రత్యేకంగా చెప్పాలా అత్తను నేనంటూ ఓ దాన్ని నట్టింట్లో దయ్యంలాగా కదా నా కాసిన్ని కాఫీ నీళ్లు తగలెట్టి పని చూసుకో అని కసురుకోవటంతో దమయంతి కాఫీ పెట్టి తీసుకువచ్చి అత్తగారికిచ్చి ఇంటి పని మొదలు పెడుతుంది ఆ తర్వాత దోశలు వేసి సీతమ్మకు పెడుతుంది అబ్బబ్బా ఈ దోశలు తగలడా కొంచెం తిన్నా ఒకటే దప్పిక నీళ్లు తాగలేక చావాలి ఆ దోశల పిండితో పాటు మరో గిన్నెలో కొద్దిగా ఇడ్లీ పిండి కలిపితే ఏం పోయిందట అంటూ గొనుక్కుంటుంది సీతమ్మ ఆ తర్వాత కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తుంది దమయంతి అక్కడ సరోజ వనజ పరిచయమవుతారు వాళ్ళు దమయంతితో పాటు పక్క ఇళ్లల్లోకి వచ్చిన కొత్త కోడళ్ళు దమయంతి నువ్వు అత్తగారింటికొచ్చి చాలా రోజులవుతున్నా ఇంతవరకు బయటకు వచ్చి కూర్చొని ముచ్చట్లా నేను నేనింతవరకు చూడలేదు కరెక్టే ఆ పని ఈ పని అంటూ ఏదో ఒక పని రోజంతా ఇంట్లోనే గడిచిపోతుంది ఆ పనులు ఎప్పుడూ ఉండేవే మనమే కాస్త తీరిక చేసుకోవాలి సరే అలాగే వస్తాను నేను మార్కెట్కొచ్చి చాలాసేపు అవుతుంది ఇక నేను ఇంటికి వెళ్తాను అదేంటి అంతలా భయపడిపోతున్నాం ఎవరో నీ మీద పెత్తనం చేస్తున్నట్టు మీ అత్తగారేమైనా అంటారా అబ్బే అదేం లేదు ఇంట్లో పనుంటుంది కదా మా ఆయనకు క్యారేజ్ రెడీ చేయాలి ఏమో నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించటం లేదు అత్త పెత్తనం కింద నలిగిపోతున్న కోడల్లాగా అనిపిస్తున్నావు అయ్యో అదేం లేదు మనం కొత్త కోడళ్ళం అత్తింటి అలవాట్లు పద్ధతులు మనకి కొత్త కాబట్టి కొన్ని విషయాలు నేర్పేటప్పుడు అత్తలు కొద్దిగా మందలింపుగా ప్రవర్తిస్తారు అది మనమే అర్థం చేసుకోవాలి అంతే తప్ప అత్త పెత్తనం అనుకోకూడదు నువ్వు చాలా బాగా సర్దుకుపోతున్నావు నీలాంటి మంచి కోడలు దొరికినందుకు నీ అత్తగారు చాలా అదృష్టవంతురాలు సరే నాకు లేట్ అవుతుంది ఉంటాను మరి అని కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుంది దమయంతి ఏంటి ఇంతసేపు మార్కెట్ దగ్గర ఏం చేస్తున్నావు మన ఇంటి పక్క వాళ్ళు అయితే కొద్దిసేపు వారితో మాట్లాడుతూ లేటైందత్తయ్యా ఓహో అప్పుడే పక్కింటి స్నేహాలు కూడా మొదలయ్యాయా ఇదేంటి ఒకేసారి ఇన్ని కూరగాయలు తెచ్చావు వారం రోజులొస్తాయి కదా అని తెచ్చానత్తయ్యా పైగా ఒకేసారి కొంటే రేటు తక్కువకొస్తాయి కదా ఇది అసలే ఎండాకాలం కూరగాయలు వారం రోజులు ఎలా ఉంటాయి రెండు రోజుల తర్వాత ఇవన్నీ వడబడిపోతాయి డబ్బు వృధా ఇల్లు చక్కబెట్టే ఇల్లాలికి డబ్బు విలువ తెలియకపోతే ఎలా పోని తెచ్చిన కూరగాయలైనా సరిగ్గా ఉన్నాయా అంటే అన్నీ పుచ్చులే ఇంక ఏం నేర్చుకున్నావు నువ్వు నీ పుట్టింట్లో సారీ అత్తయ్యా మా ఇంట్లో కూరగాయలు మా అమ్మే తీసుకొస్తుంది ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సర్లే పొయ్యి ఆ వంట సంగతి చూడు అలాగే అత్తయ్యా మరుసటి రోజు ఉదయం మూడు గంటలకే నిద్రలేచి ఇంటి పని మొదలు పెడుతుంది దమయంతి ఈరోజు ఖచ్చితంగా అత్తయ్యగారు నన్ను మెచ్చుకుంటారు అనుకుంటూ కోసం ఎంతో ప్రేమగా వంట చేయటం మొదలు పెడుతుంది ఆ శబ్దానికి శ్రీనివాస్ నిద్రలేస్తాడు అబ్బా ఏంటి దమయంతి గోలా ఇప్పుడు టైం మూడు గంటలే అయింది ఇప్పుడు లేచి ఎవరైనా వంట చేస్తారా అది అత్తయ్యగారు అంటూ ఏదో చెప్పబోయేలోపు వెనక నుండి సీతమ్మ ఈవిడగారికి ఎటు నిద్రపట్టదు కాబట్టి మనల్ని ప్రశాంతంగా ఎందుకు నిద్రపోవాలి అని నీ పెళ్ళాం ఉద్దేశం మనం చెవుల్లో దూదులు పెట్టుకుని పడుకోవాలి ఏం చేస్తాం అది కాదత్తయ్య మరి లేకపోతే ఏంటి దమయంతి కొంచెమైనా తెలివుండక్కర్లేదా నువ్వు చేసే శబ్దానికి పక్కింటి వాళ్ల నిద్ర కూడా చెడి లేచి కూర్చొని తిట్టుకుంటారు మనల్ని అది కాదండి నిన్న గారు నన్ను మూడు గంటలకే నిద్రలేచి ఇంటి పని చేయమని చెప్పారు నేనేదో పెద్ద వయసు దాన్ని మతిమరుపుతో ఏదో చెప్పి ఉంటాననుకో ఆ మాత్రం నీకు సొంత ఆలోచన ఉండనక్కర్లేదు గుడ్డెద్దు చేలో పడ్డట్టేనా అది సరే రెండేసి గిన్నెల్లో పిండి కలిపావేంటి మీకు ఇడ్లీ ఇష్టమని ఒకదాంట్లో ఇడ్లీ పిండి కలిపాను ఆయనకి దోశలిష్టమని మరొక దాంట్లో దోశ పిండి కలిపాను ఒక్క పూటకి ఇన్నిసి రకాల టిఫిన్లు చేస్తే మనలాంటి మధ్యతరగతి సంసారాలు ఏం కావాలి నీకు ప్రతి విషయం వివరంగా చెప్పలేక రోజూ నా తల బొప్పి కట్టిపోతుంది ఆ కాఫీ చూడు ఇప్పుడే పెట్టేసింది మనం లేచేసరికి చల్లారిపోతుంది మళ్ళీ వేడి చేయాలి గ్యాసు వృధా సంపాదించే వాళ్లకు తెలుస్తుంది డబ్బు విలువేంటో అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది సీతమ్మ శ్రీనివాస్ కూడా అతని గదిలోకి వెళ్ళిపోతాడు నేనెంత ప్రయత్నించినా అత్తయ్యగారికి నచ్చేలా ఆవిడ మెచ్చుకునేలా ఏ పని చేయలేకపోతున్నాను ఎక్కడ లోపం జరుగుతుంది ఎంత ఆలోచించినా అర్థం లేదు అని ఆలోచిస్తూ బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉంటుంది బయట నుండి సరోజ దమయంతి దమయంతీ అని పిలుస్తుంది వేరే ఆలోచనలో ఉన్న దమయంతికి సరోజ పిలుపు వినిపించదు అప్పుడు సీతమ్మా దమయంతి చెవుడేమైనా వచ్చిందా ఇక్కడే కూర్చొనున్నావు కదా ఆ పక్కింటి సరోజ అంతలా కేకలు పెట్టి పిలుస్తుంటే వినిపించటంలేదా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల వినిపించలేదత్తయ్యా అంత పరధ్యానంగా ఆలోచించి ఇరగబొడిచేంత పని ఏముందట ఒక్క పని సరిగ్గా చేయటం చేతకాదు కాని ఏదో సంసారాన్ని ఉద్ధరించేటువంటి నీ నీమీద పడినట్లు వాటిని ఎలా మోయాలా అన్నట్టు ఆలోచనలకేం తక్కువ లేదు అయినా ఈ కొత్త కొత్త పరిచయాలు పక్కింటి వాళ్లతో సొల్లు కబుర్లు నాకిష్టముండదు వాళ్ల కోసం బయటకు వెళ్ళావంటే నేనూర్కోను అని అంటుంది సీతమ్మ ఇంతలో వనజ సరోజ దమయంతి వాళ్ల లోపలికి వచ్చేస్తారు ఏంటి దమయంతి ఎంత పిలిచినా పలకటం లేదు సరదాగా అలా అరుగు మీద కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం పదా లేదు నేను రాను నాకు కొంచెం పనుంది పిన్నిగారు మీరైనా చెప్పండి బహుశా మీ కోడలు మీరు తిడతారని అలా అంటుందనుకుంటా తనని బయటికి పంపిస్తారా అయ్యో రామా నేనెందుకొద్దంటానమ్మా ఈవిడగారు ఇంట్లో నుండి కదలదు ఇరుగుపొరుగు వాళ్ళందరూ సీతమ్మ తన కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిస్తుంది ఆవిడ అనుమతి లేకుండా కోడలు ఏమీ చేయటానికి లేదని అందరూ నా గురించి తప్పుగా అనుకోవాలని ఈవిడగారు ఉద్దేశం అదేంటత్తయ్యా ఇప్పుడు మీరే కదా అని ఏదో చెప్పబోయేలోపు తన మాటలకి అడ్డుపడుతూ సీతమ్మా దమయంతి పాపం వాళ్ళు నీకోసం ఎంతసేపని ఎదురుచూస్తారు చూడండిమ్మా ఈవిడగారితో వేగలేక చస్తున్నాను ఏ పని సరిగ్గా చెయ్యదు మీకు చెప్పినా నమ్మరు ఈవిడగారితో నేను ఎన్ని పాట్లు పడుతున్నానో అయినా ముచ్చుమొహంలాగా ఒంటరిగా ఇంట్లోనే కూర్చుంటే ఏమొస్తుంది అలా బయటికెళ్ళి నలుగురితో కలిస్తే మంచి చెడు తెలుస్తుంది లోకజ్ఞానం పెరుగుతుంది సీతమ్మ మాటలకు వనజ సరోజ ఇద్దరూ పక్కుమని నవ్వుతారు ఆ అవమానంతో దమయంతి బాధ మరింత ఎక్కువవుతుంది దమయంతి మీ అత్తగారు ఇంత ఫ్రీడమిస్తుంటే నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అలా గడ్డి పెట్టండమ్మా కాస్త బుద్ధైనా వస్తుంది తీసుకెళ్ళి ఈవిడగారికి మీరు మీ అత్తగారులల్లో ఎలా మసులుకుంటారో నేర్పించండి వనజ సరోజా దమయంతిని తీసుకొని బయటకి వస్తారు దమయంతి మనసులో నాకంతా అయోమయంగా ఉంది అత్తయ్య గారు గంటకో రకంగా ప్రవర్తిస్తున్నారు దేనిని అనుసరించాలో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటుంది సరోజా వనజ వాళ్ల మానాన వాళ్లు దమయంతిని పట్టించుకోకుండా వాళ్లకు నచ్చింది వాళ్లు మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో సరోజ వాళ్ల అత్తగారు సరోజని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది కాని సరోజ ఆవిణ్ణి పట్టించుకోదు అది గమనించిన దమయంతి సరోజ మీ అత్తయ్య గారు నిన్ను పిలుస్తున్నారు ఆవిడంతేలే ఊరికనే విసిగిస్తూ ఉంటుంది తిన్నదరగాలి కదా అందుకే అలా చెవికోసిన పిట్టలా అరుస్తూ ఉంటుంది కొద్దిసేపటికి సరోజ అత్తగారు మళ్లీ బయటికొస్తారు అమ్మాయి సరోజా తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పెట్టమ్మా ఈ మాత్రం దానికి నన్ను పిలవాలా బయటకు వచ్చి నన్ను పిలిచే బదులు పక్కనే ఉందిగా వంటగది వెళ్ళి స్టవ్ వెలిగించుకొని కాస్త పెట్టుకుని తాగితే సరిపోతుంది కదా అని కసురుకోవటంతో సరోజ అత్తగారు మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది మరికొద్దిసేపటికి వనజ అత్తగారు కేకులు వేయటం మొదలుపెడుతుంది అబ్బబ్బా ఈ అత్తలకి పనీ పాట ఉండదు కాసేపు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోనివ్వరు మనం సరదాగా నవ్వుకుంటుంటే చూసి ఓర్వలేరు వనజ అత్తగారు అక్కడికి వచ్చి అమ్మాయి వనజ ఆకలవుతుంది మధ్యాహ్నం వంట ఇంకా చెయ్యలేదు అసలే షుగర్ పేషెంట్ని సమయానికి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది అబ్బా ఒక్క పూటకి కొద్దిగా లేట్ అయితే ఏం కాదులే ఆ మాత్రం దానికి ప్రాణం పోతుందా ఏంటి వస్తాన్లే వెళ్ళండి అంతగా ఆకలికి తట్టుకోలేకపోతే రాత్రి చద్దన్నం మిగిలే ఉంది కదా దాంట్లో కాస్త పచ్చడి వేసుకొని తినండి అని చిరాకు పడటంతో ఆమె అత్త అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూశావా దమయంతి మేము మా అత్తల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నామో నువ్వు చేస్తున్న మొదటి తప్పు ఏంటో తెలుసా మీ అత్తగారికి నచ్చేలా మసులుకోవాలనుకోవటం ఇదంతా చూసిన దమయంతి ఇక నేనొస్తాను నాకు కాస్త పనుంది అని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది దమయంతి తన సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత కొద్ది రోజులకు దమయంతి పుట్టింటికి వెళుతుంది జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెబుతుంది అమ్మా నేను చెప్పింది మొత్తం విన్నావు కదా ఇప్పుడు చెప్పు నేను ఏ పని చేసినా మా అత్తయ్యగారికి ఎందుకు నచ్చటం లేదు ఆవిడకు నచ్చేలా ఉండాలంటే నేనేం చేయాలి ఎలా మసులుకోవాలి నువ్వేం చేసినా ఎలా చేసినా మీ అత్తయ్య గారికి నచ్చదు ఆవిడ ఎప్పటికీ నిన్ను మెచ్చుకోదు వంకలు పెడుతూనే ఉంటుంది దీని గురించి నువ్వెక్కువగా ఆలోచించి బాధపడటం వృధా ప్రయాస అదేంటమ్మా ఎందుకని ఎందుకంటే మీ అత్తగారు అత్త అనే హోదాలో ఉంది నీపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది కాబట్టి అది అత్తల సహజ లక్షణం దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఓహో అర్థమైంది అత్తయ్య గారికి నచ్చనిది నా పని కాదు కోడలనే స్థానంలో ఉండి నేను చేసే పని అమ్మా అత్తాకోడళ్ళు ఎప్పటికీ కలిసిపోయి ఉండలేరా పిచ్చిదానా నీ మనసులో ఉన్నదేమిటో నాకు అర్థమైంది కానీ నువ్వనుకున్నట్టు కోడలెప్పటికీ కూతురు కాలేదు అత్త ఎప్పటికీ అమ్మా కాలేదు ఆ గీతను ఎవ్వరూ చెరపలేరు చూడమ్మా అదంతా మన ఆలోచన విధానంలో ఉంటుంది అత్తలంటే అలాగే ఉండాలి కోడళ్ళంటే ఇలాగే ఉండాలని అందరూ తమ ముందటి తరం వాళ్లను చూసి నేర్చుకుంటున్నారే తప్ప అసలు అలాగే ఎందుకుండాలి కలిసి ఎందుకుండకూడదని ఎవ్వరూ లేదు చూడమ్మా దమయంతి ఇది ఇప్పటి సమస్య కాదు తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య బంధం ఇంతే దీన్ని ఎవ్వరూ మార్చలేరు అంతెందుకు రేపు నువ్వు కూడా అంతే నీ కోడలు పట్ల ఇలాగే ప్రవర్తిస్తావు లేదమ్మా నేనలా ఉండను నా కోడల్ని కూడా కూతుర్లా ప్రేమగా చూసుకుంటాను మీ అందరి ఆలోచన తప్పని నిరూపిస్తాను కోడళ్ళ మధ్య ఓ గొప్ప అనుబంధానికి నాంది పలుకుతాను సరే అదీ చూద్దాం అలా కాలచక్రం గిర్రున తిరిగిపోతుంది దమయంతి కొడుకు పెద్దవాడవుతాడు ఓ మంచి అమ్మాయిని చూసి కొడుకుకు పెళ్లి జరిపిస్తుంది కొత్త కోడలు రమ్య ఇంటికి వస్తుంది దమయంతి అనుకున్నట్టుగానే కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకోవటం మొదలు ఓ రోజు ఉదయాన్నే కోడలికంటే ముందుగానే నిద్రలేచి ఇంటి బయట ముగ్గు పెడుతూ ఉంటుంది దమయంతి పొరుగింటి అనసూయమ్మ ఇదేంటి దమయంతి ఇన్నాళ్ళు కోడలివి కాబట్టి ఈ పని నువ్వు చేసేదానివి ఇప్పుడు నువ్వు అత్తయ్యావు ఈ పనులన్నీ నీ కోడలతో చేయించాలి కానీ నువ్వు చేస్తున్నావేంటి నా కోడలు నిద్రపోతుంది అయినా ఉదయాన్నే నిద్రలేవటం మనకు అలవాటే కదా కాకపోతే ఈ కాలం పిల్లలకి ఆ అలవాటు పోయింది అలాగని కోడలు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తావా తనకు ఇక్కడ అలవాట్లు ఈ వాతావరణం కొత్త కదా అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది తొందరపడితే ఎలా మనమే అర్థం చేసుకొని పోవాలి అయినా ఎవరు చేస్తే ఏముందిలే ఎన్నో సంవత్సరాలుగా ఇది నాకు అలవాటైన పనే కదా అలవాటైన పనే కదా అని కూడా మనం చేస్తామా ఒకప్పుడు మన అత్తలు దర్జాగా కూర్చొని మనతో ఇంటి పని మొత్తం ఎలా చేయించేవాళ్ళు మర్చిపోయావా మా కోడలతో మేం కూడా అలాగే పనిచేయిస్తున్నాం చూడండి కాలం మారుతుంది కాలంతో పాటు మనం మారాలి మన అత్తలు మనతో అలా ప్రవర్తించినప్పుడు మనకు ఎంత బాధగా ఉండేది ఆ బాధని మన కోడళ్ళెందుకు అనుభవించాలి అత్తలము కాబట్టి కోడళ్లపై పెత్తనం చేయాలని భావించకూడదు కోడళ్లతో ప్రేమగా స్నేహపూర్వకంగా నడుచుకుంటే చాలా బావుంటుంది దమయంతి కొత్త పాఠాలు చెప్తున్నావు అలా ఉంటే మన కోడళ్ళు మనల్ని అస్సలు చేయరు మన మాట వినరు మన నెత్తి నెక్కి కూర్చుంటారు ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అప్పుడు దమయంతి మనస్సులో ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా కోడళ్లపై పెత్తనం చెలాయించాలనుకునే మీలాంటి మూర్ఖులతో ఎక్కువగా వాదించటం వృధా ప్రయాస అని అనుకొని సరే మనం తర్వాత మాట్లాడుకుందాం నాకు చాలా పనుంది అని లోపలికి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి కోడలు రమ్య నిద్రలేచి హాల్లోకి వస్తుంది ఆ పాటికే అత్త దమయంతి ఇంట్లో పని మొత్తం పూర్తి చేయటంతో పాటు టిఫిన్ కూడా రెడీ చేసి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటుంది రమ్యను చూసిన దమయంతి లేచావా రమ్య నీకు అబ్బాయికి బెడ్ కాఫీ రెడీ చేశాను తీసుకెళ్ళమ్మా అత్తయ్య గారు నేను చేసేదాని కదా పర్వాలేదులేమ్మా అబ్బాయి నువ్వు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగండి ఆ తర్వాత ఫ్రెష్ అయి వస్తే టిఫిన్ వడ్డిస్తాను అప్పుడే టిఫిన్ ఏంటి అత్తయ్య ఇంటి పని మొత్తం పూర్తయ్యాక అప్పుడు టిఫిన్ చేస్తానులే పని మొత్తం చేసేశానమ్మా నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు మీరు ఫ్రెష్ రండి టిఫిన్ తిందాం రమ్య మౌనంగా తన గదికి వెళ్తుంది రమ్యని చూసిన రవి ఆశ్చర్యంతో అరే ఇప్పుడే కదా గదిలో నుంచి బయటికెళ్ళావు అప్పుడే కాఫీ రెడీ చేశావా కాఫీనే కాదు టిఫిన్ కూడా రెడీ వావ్ సూపర్ ఉమెన్ గాడిద గుడ్డేం కాదు పొగడ్తల చాలే ఆపండి నిజంగా డియర్ నిమిషాల్లో ఇంత పని చేశావంటే నువ్వు సూపర్ ఉమెనే కదా అవి సినిమాల్లోనే జరుగుతాయి నిజంగా కాదు ఇంత తక్కువ టైంలో మానవ మాత్రులెవ్వరూ ఇంత పని చేయలేరు మరి ఈ కాఫీ టిఫిన్ మీ అమ్మ చేసింది ఇవే కాదు ఇంటి పని మొత్తం కూడా చేసేసింది అవునా నువ్వు కొంచెం లేటుగా లేచావు ఎర్లీగా ఉండాల్సింది చూడండి నా అలవాటు ప్రకారం నేను కరెక్ట్ టైంకే లేచాను మీ అమ్మగారే ఎర్లీగా లేచారు దానికి నేనేం చేయను అది నా తప్పు కాదు ఒకవేళ లేచినా ఆవిడ టీవీ చూస్తూ కూర్చోవాలి కాని పనంతా చేయమని నేను చెప్పానా సరేలే ఆ కాఫీ చల్లారిపోతుంది తాగేద్దాం ఇటీవు అని ఇద్దరూ కాఫీ తాగి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు ఇద్దరికీ టిఫిన్ వడ్డిస్తుంది దమయంతి నేను వడ్డిస్తానులే అత్తయ్యా పర్వాలేదులేమ్మా మీరిద్దరూ ప్రశాంతంగా తినండి నేను వడ్డిస్తాను కదా అమ్మా నువ్వు కూడా తిను నేను తర్వాత తింటానులేరా మీరు తినండి అలా ఇద్దరూ టిఫిన్ పూర్తి చేస్తారు రే నాన్నా ఇంట్లో నాలుగు గోడల మధ్య మీకేం అవుతుంది కొత్త జంట సరదాగా అలా సినిమాకో షికార్కో వెళ్ళిరండి అలాగే అమ్మా అని రమ్యని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు రవి దమయంతి కూరగాయలు తీసుకురావటం కోసం మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ కళ్ళు తిరిగి ఇంటి బయట పడిపోతుంది అది చూసిన అనసూయ మంగమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చి దమయంతిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి సపార్యలు చేస్తూ ఉంటారు అప్పుడే రవి రమ్య ఇంటికి వస్తారు పిన్ని మా అమ్మకేమైంది కళ్ళు తిరిగి కింద పడిపోయిందిరా మేము చూడబట్టి సరిపోయింది లేదంటే ఏమయ్యుండేది అయినా నువ్వేంటమ్మాయి కోడలు అయ్యుండి అన్ని పనులు నువ్వు చేయాల్సింది పోయి మీ అత్తయ్య చేత చేయిస్తావా సరదాగా ఊరంతా తిరిగి వస్తున్నావా నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురావచ్చు కదా ఆ మాత్రం తెలీదా ఏరా రవి నీ పెళ్లాన్ని అత్తగారింట్లో ఎలా మసులు కావాలో కాస్త నేర్చుకోమని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు వారి మాటలకి రమ్యకు పట్టరాని కోపం వస్తుంది ఇందులో నా తప్పేముంది వాళ్ళు నన్నంటారేంటి కూరగాయలకి వెళ్లమని మీ అమ్మకి నేను చెప్పానా ఇంటి పనంతా చేయమని చెప్పానా చేసిందంతా మీ అమ్మగారు చేసి ఇప్పుడు అడ్డమైన వాళ్ల చేత నన్ను మాటలనిపిస్తున్నారు అలా అంటే రమ్య నిన్ను తిట్టించాలని అమ్మ ఎందుకనుకుంటుంది మరి కాకపోతే ఇదంతా ఏంటి అమ్మను అర్థం చేసుకో నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూస్తున్నావు గదా చూస్తున్నాను కాని అదంతా వట్టి నటన బయటకలా ప్రవర్తిస్తుంది కాని లోపల మీ అమ్మ అసలు అంతరంగం వేరు నీకేమైనా మైండ్ పోయిందా మా అమ్మ ఎలాంటిదో నాకు తెలీదా నీకే కాదు ఎవ్వరికీ తన అసలు రంగు తెలియకుండా ఉండాలని ఇలా చేస్తుంది నువ్వు మా అమ్మని అర్థం చేసుకోటానికి ప్రయత్నించడం లేదు అమ్మ అందర్లా కాదు అవునవును అది మాత్రం నిజం అందరత్తలు కోడళ్లపై తమ పెత్తనాన్ని అందరికీ తెలిసేలా చూపిస్తారు కాని మీ అమ్మ చాలా తెలివైంది బయటకు చాలా మంచిదానిలా కోడలంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం తననుకున్నట్టు నన్ను అందరి చేత తిట్టిస్తూ అవమానపరుస్తుంది ఇక ఒక్క క్షణం కూడా నేనిక్కడుండను అని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది రమ్య రమ్య నేను చెప్పేది విను తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని రమ్య వెనకాలి వెళ్తాడు రవి ఏంటి రమ్య ఇది చిన్న విషయాన్ని కూడా చేస్తావు ఇది మీకు చిన్న విషయంగా అనిపించొచ్చు కాని నాకు చాలా పెద్ద విషయం నీ ప్రవర్తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు ఇందులో ఏమైనా అసలు అర్థం ఉందా అమ్మ నోరు తెరిచి ఒక్కమాటైనా నిన్నందా ఆవిడ అనకుండా ఇండైరెక్ట్గా అందరి చేత అనిపిస్తుంది కదా మొగుడు కాదు తోడి కోడలు నవ్వినందుకని ఓ సామెతుంది తెలుసా అలా ఉంది నీ ప్రవర్తన నా బాధ నీకు సామెతలా అనిపిస్తుంది కదా మరి లేకపోతే ఏంటి రమ్య ఇరుగుపరుగు పెద్దవాళ్లు తెలుసో తెలియకో మాట అన్నారనుకో అది కూడా అమ్మ ప్రమేయం లేకుండా దీనికే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతానంటున్నావు ఎవరైనా వింటే నవ్విపోతారు ఓహో నవ్వుల పాలయ్యేంత చీప్గా నేను ప్రవర్తిస్తున్నానని మీరంటున్నారా అలా ప్రవర్తించటానికి నేను మీ అమ్మల పల్లెటూరి మద్దునేం కాదు రమ్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ కోపంగా ఆమెపై చెయ్యెత్తుతాడు రవి ఓహో అంతవరకు వచ్చారా సారీ రమ్య నువ్వు అమ్మని అలా అనేసరికి కోపమొచ్చింది అయినా ఏంటిది దాంట్లో ఏదో ఒక తప్పుడు అర్థం చేస్తావు మీరంటే లేదు కాని నేను మాట్లాడితే తప్పొచ్చిందా మీ అమ్మను వచ్చి నన్ను ఇంతలా అవమానిస్తారా ఇంక మీతో వాదించటం అనవసరం నేను వెళ్తున్నాను అని పుట్టింటికి వెళ్ళిపోతుంది రమ్య కొద్దిసేపటి తర్వాత దమయంతికి మెలకు వస్తుంది పక్కనే ఉన్న రవి ఇప్పుడెలా ఉందమ్మా బానే ఉంది నాన్న ఈ వయసులో ఇంత చాకిర్ నీకెందుకమ్మా నీకేమైనా అయితే ఏం కాదులే కాదులేనాన్నా కోడలొక్కతే ఇంటి చాకరి మొత్తం చెయ్యాలంటే తనకి కష్టమవుతుంది కదా నా ఒంట్లో ఓపుకున్నంతవరకు నా కోడలికి పని భారం తగ్గిస్తాను తర్వాత వయసు పెరిగే కొద్దీ ఎలాగూ చేయలేను కదా రవి తన మనస్సులో నీ కోడలు నీ మంచి మనసును అర్థం చేసుకోట్లేదమ్మా నీకెలా చెప్పను అని బాధపడతాడు నాన్నా లేదు తను వాళ్ల పుట్టింటికెళ్ళిందమ్మా పుట్టింటికా ఎందుకురా ఏమైంది అమ్మాయినేదైనా అన్నావా అయ్యో అదేం లేదమ్మా ఊరికినే వాళ్లమ్మ తన్ని చూడాలనిపిస్తుందని కబుర్ చేస్తే వెళ్ళింది నీకు చెబుదామనుకుంది కానీ నువ్వు నిద్రపోతున్నావు గదా పర్వాలేదులే మా అమ్మకి తర్వాత నేను చెప్తాను వెళ్ళు అన్నాను మంచి పని చేశావు బాబూ అలా వారం రోజులు గడుస్తాయి బాబు రవి ఇంట్లో కోడలు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్లుంది వెళ్ళి అమ్మాయిని తీసుకురారా చూడాలనిపిస్తుంది రవి కొద్దిసేపు ఆలోచించి తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక రమ్య వాళ్ల పుట్టింటికి వెళ్తాడు రవి రమ్య తల్లి సులోచన ఏంటల్లుడుగారు ఇలా దయచేశారు మా అమ్మాయి వారం రోజులకు గాని గుర్తుకు రాలేదా మీకు రమ్య తండ్రి రమణ ఏంటే నీకసలు బుద్ధుందా అల్లుడిగారు ఇంటికి వచ్చి రాగానే అడిగే మాట ఇదేనా వెళ్ళి అల్లుడిగారికి కాసింత మజ్జిగ తీసురా సులోచన మజ్జిగ తీసుకురావటానికి లోపలికి వెళ్తుంది క్షమించు బాబు మీ అత్తయ్య అంతే ఒక్కొక్కసారి దానికి బుర్ర పని చేయదు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు దాని మాటలు బాబు పర్వాలేదు మామయ్య గారు బాబు నీకు అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు నా కూతురు తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యో మామయ్య గారు మీరు పెద్దవాళ్ళు నన్ను క్షమాపణలు ఏంటి తప్పులేదు బాబు బిడ్డల తప్పులకి పొరపాట్లకి బాధ్యత వహించాల్సింది కదా నీకు మామయ్యగా కాకుండా పెద్దవాడిగా ఒక మాట చెప్తున్నాను వింటావు బాబు చెప్పండి మావయ్య సంసారం అన్నాక ఆలు మగల మధ్య చిన్న గొడవలు రావటం సహజం వాటిని పెద్దవిగా చేసుకుని సంసారం పాడు చేసుకోకండి మరీ ముఖ్యంగా మీ గొడవల్లోకి పెద్దవాళ్లను దూరే అవకాశం ఇవ్వకండి మీరే ఒకరికొకరు అర్థం చేసుకుని పరిష్కరించుకోండి అర్థమైంది మావయ్య రమ్యం తీసుకుపోదామనే వచ్చాను మంచి మాట చెప్పావు బాబు సులోచన మజ్జిగ తీసుకొని వస్తుంది ఇదిగో నేను అల్లుడిగారితో మాట్లాడేశాను గాని వెళ్ళి అమ్మాయిని పిలుచురా తీసుకువెళ్తాడట అన్నీ వివరంగా మాట్లాడేశారా మళ్ళీ ఇలాంటి సమస్య వస్తే ఈసారి ఊరుకునేది లేదని గట్టిగా చెప్పారా అబ్బా అన్నీ చెప్పానులేవే నువ్వు ముందు వెళ్ళు సులోచన రమ్యని పిలుచుకొని వస్తుంది చూడండి నేను మీతో కొంచెం మాట్లాడాలి నా కండిషన్స్కి మీరు ఒప్పుకుంటేనే అక్కడికి వస్తాను మనసులో రమణ ఇప్పుడు అమ్మాయి మాటలకి వంత పలుకుతూ నా పెళ్ళం పెద్ద గొడవ చేస్తుంది అని అనుకొని ఇక్కడ వద్దమ్మా ప్రశాంతంగా ఏదైనా పార్కు వెళ్ళి మాట్లాడుకోండి అలా అంటారేంటి ఇక్కడే మాట్లాడినివ్వండి ను నోర్మోసుకో నీకేం తెలీదు వాళ్ళని వెళ్ళనివ్వు అలా రవి రమ్య పార్కుకి వెళ్ళి కూర్చుంటారు చూడండి నాకు మీ అమ్మ నచ్చటం లేదు నా పద్ధతులు వేరు ఆవిడ పద్ధతులు వేరు నేను ఆవిడ ఒకే ఇంట్లో ఉండలేం మనం వేరు కాపరం పెట్టేటట్లయితేనే నేను వస్తాను రమ్య అమ్మకు నేనొక్కనే కొడుకుని మనం మనంతప్ప అమ్మకింకెవరున్నారు ఆవిణ్ణి ఎలా వదిలేను మీ అమ్మని వదిలేసుకోమని నేనేం చెప్పటం లేదు నన్నే వదిలేసుకోండి అది కాదు రమ్య ఇప్పుడు మనం వేరే కాపురం పెడితే చూశావా కోడలు వచ్చి రాగానే కొడుకుని తల్లిని విడదీసిందని నీకు చెడ్డ పేరు వస్తుంది మీ అమ్మతో కలిసి ఉండటం కంటే ఆ చెడ్డ పేరే నయం ఎవరేమనుకున్నా నాకేం బాధలేదు నేను వాళ్ల మాటలు పట్టించుకోను నేను ఒప్పుకుంటేనే వస్తా లేదంటే లేదు నాకు ఒక్క అవకాశం రమ్య మా అమ్మకి నేను ఎలాగోలా చెప్పుకుంటాను ఆవిడ వల్ల నీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను సరే మీ మాట ప్రకారమే ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నా అయినా కూడా మీ అమ్మ నాకు నచ్చకపోతే అప్పుడు మీరు నేను చెప్పినట్టు వినాల్సిందే దానికి మీరు ఒప్పుకుంటానంటేనే ఇప్పుడు ఇంటికొస్తాను అలాగే రమ్య థ్యాంక్ యూ సో మచ్ నా మాటని గౌరవించి ఒప్పుకున్నందుకు చూద్దాం మీరా గౌరవాన్ని ఎంతవరకు నిలుపుకుంటారో రవి రమ్యను తీసుకొని ఇంటికి వస్తాడు కోడల్ని చూడగానే ఆనందంతో దమయంతి వచ్చావా అమ్మా నువ్వు రాగానే ఇంటికి కళ వచ్చిందో చూడు ఏ ఇంటికైనా కోడలు వస్తే ఆ కళే వేరు నాన్న బాగున్నారా రమ్య సమాధానం చెప్పకుండా ముభావంగా తలవంచుకొని లోపలికి వెళ్ళిపోతుంది కోడలి ప్రవర్తన అర్థం కాక కొడుకు వైపు చూస్తుంది దమయంతి ఏమి లేదమ్మా ప్రయాణం చేసి వచ్చింది గదా కొంచెం చిరాగ్గా తలనొప్పిగా ఉందట అందుకే అలా ఉంది అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు రవి చూడండి మీ అమ్మ నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆవిడ నాతో మాట్లాడకపోతే మరీ మంచిది ఇలా ఒకేసారి చెప్తే అమ్మ తట్టుకోలేదు అమ్మకు అర్థమయ్యేలా నిదానంగా చెప్తాను నాక్కొంచెం టైం ఇవ్వు ఇంతలో దమయంతి అక్కడికొస్తుంది అమ్మా రమ్య ఏదీ ఇలా పడుకో బాం రాస్తాను దెబ్బకి తలనొప్పి ఎగిరిపోతుంది అని కోడల్ని ఒడిలో పడుకోబెట్టుకొని తలకు బాం రాయబోతుంది కోపంగా రమ్య దమయంతి చేతిని విసురుగా తోసేసి అక్కడ్నుండి లేచి వెళ్లిపోతుంది ఊహించని ఆ సంఘటనకి షాక్ అవుతుంది దమయంతి అదేంట్రా ఇప్పుడు నేనేం చేశానని కోడలు అంత కోపంగా వెళ్ళిపోయింది అదేం లేదమ్మా తనకు లాంటిది రాసుకోవటం నచ్చదు అందుకే అలా ప్రవర్తించింది వెళ్ళమ్మా నేను చూసుకుంటాంలే సరేనా అమ్మాయికి మాత్ర ఒకటి తెచ్చివ్వు అని తన గదిలో నుండి వెళ్లబోతుండగా అమ్మా నువ్వు కొంచెం రమ్యకు దూరంగా ఉండమ్మా ఎందుకురా అది రమ్య కోపంలోనూ చిరాకులోను ఏదైనా అంటే నువ్వు వస్తుంది నా కోడలు నాపై కాక ఇంకెవరిపై కోప్పాడుతుందిరా నువ్వు నాపై ఎప్పుడైనా కోపడితే నేను పట్టించుకున్నానా కోడలైనా అంతే నేనేమీ బాధపడను నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోతుంది దమయంతి మరుసటి రోజు రవి రమ్య ఆఫీస్కి బయలుదేరతారు రమ్య జీన్స్ టీషర్టు వేసుకుంటుంది ఇదిగోనమ్మా క్యారేజీ అవసరం లేదత్తయ్య అక్కడ క్యాంటీన్లో తింటాం ఆ పాడు క్యాంటీన్లో ఏం వేసి వండుతారో ఏమో రుచి ఉండవు అని బలవంతంగా కోడలికి క్యారేజ్ ఇస్తుంది ఇద్దరూ కారులో ఆఫీస్కి బయలుదేరతారు ఏమనుకుంటుంది మీ అమ్మ అసలు నా మాట వినిపించుకోదు ఇలా క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ అందరూ నవ్వుతారు చిన్నవాటికి ఎందుకంత కోపడతావు నీకు ఆఫీసులోకి తీసుకురావటం ఇష్టం లేకపోతే కారులో పెట్టేయి దానివల్ల అమ్మ మనసు బాధపడకుండా క్యారేజ్ తీసుకున్నట్లు ఉంటుంది నీకు నచ్చినట్లుగా క్యాంటీన్లోనూ తినొచ్చు అక్కడ దమయంతి ఇంట్లో పనంతా అయిపోయాక ఇంటి బయట అరుగుపై ఇరుగుపరుగు వారితో కూర్చొని కబుర్లాడుతూ ఉంటుంది ఏంటి దమయంతి ఈ విడ్డూరం నీ కోడలు అలా మగరాయుళ్లా చొక్కా ప్యాంటు వేసుకొని ఆఫీస్కి వెళ్తుంది మన ఊరి ఆడవాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు దమయంతి ఏమీ మాట్లాడలేక మళ్ళీ వస్తా నాకు కొంచెం ఇంట్లో పనుంది అని లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజు సాయంత్రం బాగా అలిసిపోయి లేటుగా ఇంటికి వస్తుంది రమ్య ఏంటమ్మా ఇంత లేట్ అయింది అబ్బాయి ముందుగానే వచ్చేశాడుగా ఏంటి నన్ను అనుమానిస్తున్నారా అయ్యో అది కాదమ్మా ఊరికినే అడిగాను పనీ పాట లేకుండా ఊరికినే అడక్కండి ఉద్యోగం చేసేవాళ్లకి సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు తీరిగ్గా సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువై బాగా అలిసిపోయి ఉన్నాను అని కోప్పడుతుంది రమ్య పోని అన్నం తిందుగాని పదమ్మా నేను బయట తినేశాను అని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది ప్రతిరోజు రమ్య తొమ్మిది గంటలకు నిద్రలేవటం జీన్సు టీషర్టు వేసుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉండగా ఓ రోజు దమయంతి రమ్య ఈరోజు శ్రావణ శుక్రవారం కుంకుడిగాయలతో నీకు తలంటు స్నానం చేయిస్తానురా నేనేం చిన్నపిల్లని కాదుగా అత్తయ్య పైగా నాకు కుంకుడికాయలు ఇష్టముండదు కుంకుడికాయలు జుట్టుకు చాలా మంచిదమ్మా ఈ ఉన్న జుట్టును దువ్వుకోలేక కట్ చేసుకుందాం అనుకుంటున్నాను పోని ఈ ఒక్కరోజు ఆ పాడు బట్టలు వదిలేసి పద్ధతిగా చీర కట్టుకోమ్మా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటావు అంటే ఏంటి మీ అర్థం ఇప్పుడు దయ్యంలాగా ఉన్నాననా పద్ధతి లేని బట్టలు వేసుకుంటున్నాన అయ్యో నా మాట ఉద్దేశం అది కాదమ్మా ఆడపిల్లలకి చీర అందం చూడండి అత్తయా మీ ఇష్టాలను నాపై రుద్దకండి నేను నా ఇష్టప్రకారం నాకు నచ్చినట్టుగా ఉంటా అని కోపంగా వెళ్ళిపోతుంది తనలో తాను దమయంతి ఏమైంది ఈ మధ్య కోడలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నేను తనని బాగానే చూసుకుంటున్నాను అయినా నేను ఏం చెప్పినా ఎందుకు కోడలికి నచ్చటం లేదు అని అనుకుంటుంది ఓ రోజు రమ్య ఆఫీస్కి వెళ్తుండగా పక్కంటి అనసూయమ్మా ఏంటమ్మా ఎంత ఉద్యోగం చేసే కోడలైతే మాత్రం వంట పని మీ అత్తచేత చేయిస్తావా అంతేనా కృష్ణారామ అంటూ కూర్చొని సుఖపడాల్సిన వయసులో పని మనిషిలాగా ఇంటి పని మొత్తం కూడా మీ అత్తయ్య చేత చేయిస్తున్నావు నోట్లో నాలుక లేంది కాబట్టి దమయంతి అడగలేకపోతుంది ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా దానివి ప్రత్యేకంగా చెప్పాలా అప్పుడే అక్కడికి వచ్చిన రవి ఏంటి పిన్ని మీ కోడలతో ఏదో మాట్లాడుతున్నారు ఏమీ లేదురా ఊరికినే కుశల ప్రశ్నలు వేస్తున్నాం అంతే అని అక్కడి నుంచి జారుకుంటారు ఇద్దరు కారులో బయలుదేరతారు ఏంటి రమ్య మౌనంగా ఉన్నాం చూడండి వచ్చే నెలలో మనం వేరే ఇంటికి మారుతున్నాం అప్పటి వరకు మీ అమ్మ వంట చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో తెప్పిస్తాను ఇంటి పనికి కూడా పని మనిషిని పెడతాను ఆ విషయం మీ అమ్మగారికి చెప్పండి సడన్ గా ఏమైంది మీ అమ్మ చాలా తెలివైంది తను అడగాలనుకున్నది మీ ఇంటి పక్క వాళ్ల చేత అడిగించింది అని మంగమ్మ అనసూయమ్మ తనతో మాట్లాడిన విషయం చెప్తుంది నా వల్ల కాదు నాకు ఫ్రీడమ్ కావాలి ఏం చేయాలన్నా సరే మీ అమ్మగారి గురించి ఆలోచించాల్సి వస్తుంది అదే వేరే ఇంట్లో ఉంటే నాకు నచ్చినట్లుంటాను నచ్చింది తింటాను కానీ ఈ వయసులో అమ్మని ఇలా ఒంటరిగా వదిలేస్తే వదిలేద్దామని అనడం లేదు ఆవిడ బాగోకులు చూసుకోవటానికి ఓ పని మనిషిని పెడదాం నెలా కొంత డబ్బు ఆవిడికి పంపిద్దాం అది కాదు రమ్య పని మనిషి ఉన్నా నెలా డబ్బు పంపించినా మనం ఉన్నట్టు ఉంటుందా కావాల్సింది మన ప్రేమ ఈ వయసులో ఆవిడ్ అలా వదిలేస్తే ఎట్లా గుర్తుందా ఈసారి నేను చెప్పినట్టు వింటానని మాటిచ్చావు నువ్వు రాకపోయినా నేను వెళ్ళిపోతాను ఇది ఫిక్స్ అని కారు దిగి వెళ్ళిపోతుంది రమ్య మరుసటి రోజు దమయంతి నిద్రలేచేసరికి ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తూ ఉంటుంది ఎవరమ్మాయి నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్నావేంటి రమ్య అమ్మగారు కొత్తగా పనిలో పెట్టుకున్నారమ్మా అదేంటి కోడలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు సరేలే వెళ్ళి వంట చేద్దాం అని వంట చేస్తుంది భోజనానికి కూర్చుంటారు దమయంతి కోడలికి ఒక ప్లేట్లో వడ్డిస్తుంది ఆ ప్లేట్ని పక్కకు నెట్టి తన ఆన్లైన్లో తెచ్చిన ఫుడ్ని సర్వ్ చేసుకుని తింటుంది రమ్య చూడమ్మా ఈ రోజు నుంచి నువ్వు వంట చేయకు నీకోసం కూడా బయట నుంచి తెప్పిస్తాం ఆ ఇంటి పనులు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు వాటికి కూడా పని మనిషిని పెట్టాం అని భోజనం చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు రవి కొద్ది రోజుల తరువాత అన్నట్టుగానే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దానిలోకి షిఫ్ట్ అవుతుంది రమ్య ఈ రోజు నుండి మనం ఇక్కడే ఉంటున్నాం మా అమ్మను వదిలేసి నేను రాలేను అయితే త్వరలోనే డైవర్స్ నోటీస్పై సంతకాలు చేయటానికి రెడీగా ఉండు అని చెప్తుంది రమ్య ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన రవిని దమయంతి కోడలేదురా ఆఫీసు అయిపోయాక అట్నించటే వాళ్ల పుట్టింటికి వెళ్ళింది కొద్ది రోజులు ఉండి వస్తుందట అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒరే నాన్న వెళ్ళి అమ్మాయిని తీసుకురారా కోడల్ని చూడాలనిపిస్తుంది ఇవాళ తీసుకొస్తాను రేపు తీసుకొస్తాను అని కాలం గడుపుతూ ఉంటాడు రవి ఏంటి దమయంతి నువ్వు నీ కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు నీ కోడలు చేసిన పనికి ఇప్పుడేమంటావు ఇప్పటికైనా అర్థమైందా కోడలు కోడలే కూతురు కూతురే ఇప్పుడేమైందని నా కోడలు నేను బాగానే ఉన్నాం అదేంటి నీకు విషయం తెలీదా ఏ విషయం నీ కోడలు పట్నంలో వేరు కాపురం పెట్టింది దానికి నీ కొడుకు ఒప్పుకోలేదు నీతోనే ఉంటానన్నాడు దాంతో విడాకులు కూడా సిద్ధమైంది అది విన్న దమయంతికి కింద భూమి కంపిస్తుంది బహుశా ఈ విషయం నీకు చెప్పలేక దాచిపెట్టి ఉంటాడు రవి గబగబా ఇంట్లోకి వెళ్తుంది దమయంతి ఒరే నాన్న నాకో నిజం చెప్పు ఇప్పుడు కోడలు ఎక్కడుంది ఎక్కడుంటుంది అమ్మగారింట్లో ఉంటుంది ఇంకా నా దగ్గర దాచిపెట్టకురా కోడలు పట్నంలో వేర్కాపురం పెట్టిందని నాకు తెలిసిపోయింది నేను ముసలిదాన్ని రేపో మాపో పోయేదాన్ని నా గురించి ఆలోచించి నీ సంసారాన్ని నాశనం చేసుకోకు ఏ తల్లికైనా తన కొడుకు సంసారం తన వల్లనే నాశనమైందని తెలిస్తే ఆ క్షోభ భరించలేదు తల్లి సంతోషం కంటే కూడా కొడుకు సంతోషమే ముఖ్యమనుకుంటుంది అని కొడుకు నొప్పించి కోడలు దగ్గరికి సాగనంపుతుంది రవి వెళ్లలేక వెళ్లలేక తల్లిని వదిలి వెళ్తాడు అప్పుడు తనలో తాను దమయంతి అవును నేను ఓడిపోయాను అత్త ఎప్పటికీ తల్లి కాలేదు కోడలు ఎప్పటికీ కూతురు కాలేదు అని తన కళ్ల వెంట వస్తున్న కన్నీళ్లను పవిట కొంగుతో తుడుచుకుంటూ ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి